డైరెక్షన్ ఉన్న కాగితం తీసుకుంటే రాగలుగుతారు. మీరు వచ్చే ఉద్దేశం ఉంటే తీసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణామాలయం కరుణామయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం స్వయంభూ శంభో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః. ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా కర్మని చేయుము. స్వధర్మమే అక్కడ చెప్పిన కర్మ, స్వధర్మ రూపమైన కర్మయే. చేసి చూడండి. లెటస్ ట్రై, లెటస్ ట్రై. ఏదో కొత్తగా ఉంది ఇది, లెటస్ ట్రై అని మీరు ట్రై చేస్తే దాంట్లో ఉండే ఆనందం మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు మీరు ఈ ప్రశ్న అడగరు. మీకు ఏ ప్రేరణ అక్కర్లేదు. అది మీరు ట్రై చేసి చూడండి. మీకు దృష్టాంతమే కావాల్సి వస్తే, మన తల్లి మనల్ని పెంచి కని పెంచినది ఏ ఫల ప్రతిఫలాపేక్షతో చేశారు? ఇప్పటికీ పాతకాలం వాళ్ళు ప్రేమగా చాలా శ్రమించి ఆహారమును దాన్ని తయారు చేసి, ఇల్లు శుభ్రం చేసి, చాకరీ బోవోళ్ళు చాకరీ చేసి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని ఇచ్చి, వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఎక్కడో కొంగు వాల్చు కొంగు వేసుకుని నడువు వాల్స్తారు, తల కింద చేపట్టుకుని. వాళ్ళు ఏ ప్రతిఫలమును కోరి చేస్తున్నారు ఆ పనంతా కూడా? మరి అది ప్రతిఫలాపేక్ష లేకుండా చేశారా లేదా వాళ్ళు? కాబట్టి దాంట్లోకి దిగితే దాని లోతు తెలుస్తుంది. దానికి వేరే ప్రేరణ అక్కర్లేదు. బాహ్యమైన ప్రతిఫలము ప్రేరణ అని అనుకుంటూ ఉన్నంత వరకు వాడు సంసారిగానే మిగిలిపోతాడు. అటువంటి ప్రేరణ అక్కర్లేకుండా కేవలము ప్రేమయే ప్రేరణగా పెట్టుకుని మీరు పని చేసినట్లయితే, మీరు ఆ పనిలో ఉన్నటువంటి ఒక మాస్టరీ, ఒక స్వాతంత్ర్యము మీకు అనుభవానికి వస్తుంది. ప్రతిఫలమును కోరి పని పనిని చేయుట ఒక బానిస బ్రతుకు అని అన్నాడు స్వామి వివేకానంద. బానిసలు ఏం చేస్తారు? ప్రతిఫలమును కోరి చాకరీ చేస్తారు. బానిసలాగా, స్లేవులాగా పనిచేస్తున్నాడు మనిషి అని అన్నారు. ప్రతిఫలమును కోరకుండా పనిని చేసినట్ల, పని అంటే స్వధర్మం చేసినట్లయితే అది మాస్టర్, వాడు ప్రభువు, ప్రభుత్వ భావనతో చేసినట్టు అవుతుంది అని. అది ప్రేరణ. గీతయే ప్రేరణ, మహాత్ముల బోధలే ప్రేరణ. మహాత్ముల యొక్క ఆచరణ వాళ్ళు ఆ విధంగా ఆచరిస్తూ ఉంటారు పెద్దలు, అది ఏ ప్రేరణ. ఒక కొత్త విషయమును తెలుసుకుని ఆచరించాలి అనే ఉత్సాహమే ప్రేరణ. దీనికి కర్మయోగము అని పేరు. మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఒకటి రెండు ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఈ ప్రశ్నల్లో కొన్ని దృగ్దృశ్య వివేకమునకు చెందినవి, అవి ఎల్లుండే చెప్తాను. ఈ ప్రశ్న చెప్పానా, యజమాని క్యాబ్ డ్రైవరు ఒకే క్లాసులో కూర్చుని భగవద్గీత చెప్పాను. సో జప సాధనలో ఫ్రెష్నెస్ ఎలా ఉండాలి అనే ప్రశ్న. మిగతా ప్రశ్నలు ఒకటి ఉన్నాయి, అవి ఒకటి అవి దృగ్దృశ్య వివేకంలో చెప్తాను. జపం చేసేటప్పుడు ఫ్రెష్నెస్ ఎలా ఉండాలి అని. ఏమంటే ఫ్రెష్నెస్ అంటే ఏమిటి? అది ఒక పాజిటివ్ థింగ్ కాదు, అది ఇట్స్ ఏ నెగిటివ్ థింగ్. ఎలాగంటే మీరు జపం మామూలుగా చేసేప్పుడు ఎలా చేస్తున్నారు, యాంత్రికంగా చేస్తున్నారేమో చూసుకోండి. ఒక మెకానికల్గా చేస్తున్నారేమో, బహుశా అందరూ అలాగే చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక రెండు ఎక్సెప్షన్స్ మినహాయించి మొత్తం మీద మెకానికల్గా చేస్తూ ఉంటారు కదా, యాంత్రికంగా చేస్తూ ఉంటారు. రోజు చేసి పూజని దేవాలయాల్లోనూ, అక్కడ పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా వాళ్ళు చేస్తుంటే ఎప్పుడైనా చూసారా మీరు? టీవీలోనూ అక్కడ వస్తూ ఉంటుంది.
ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు ఆ మంత్రం? ఎలా చదువుతారు? ఏదో ఏదో అంటున్నట్టు ఉంటుంది తప్ప నేను ఆ రకంగా ఇమిటేట్ చేయలేకపోతున్నాను. లోడ లోడ లోడగా చదువుతారు, లొల్లి పెడుతున్నట్టు ఉంటుంది తప్ప మంత్రం ఉంటున్నట్టుగా ఉండదు. అలా చదివేస్తారు. ఆ చేయాల్సింది ఎలా వాళ్ళు చేసేస్తారు. ఆ నెయ్యి తీసుకొచ్చి గిన్నెలో నుంచి నిప్పుల్లో పోసేస్తారు, తర్వాత ఏదో చేసేస్తారు. అంతా కూడా యాంత్రికంగా చేసేస్తూ ఉంటారు. మీకు అలా అనిపించిందా? అన్ని సందర్భాలు అలా ఉంటాయని నా అభిప్రాయం కాదు, దాంట్లో ఫ్రెష్నెస్ ఏమీ ఉండదు. అలాగే మీరు కూడా ఓ మాల పట్టుకుని ఊరికే ఫేవర్ ఇష్యూగా జపం చేసేస్తూ ఉన్నారనుకోండి, యాంత్రికంగా అయిపోతుంది. ఆ యాంత్రికతకు మూలమునందు ఒక రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని గమనించాలి. గమనించి ఆ మెకానికల్నెస్ని తీసేసేస్తే మిగిలేది ఫ్రెష్నెస్. సో మీరు ముందు మనస్సులో ఆ నిశ్చయం చేసుకోవాలి, సంఖ్య ముఖ్యము కాదు, సంఖ్యాపూరణము ముఖ్యం కాదు, సంఖ్యతో సంబంధం లేదు. మీకు ఏదైనా సంఖ్య సంబంధించిన డిసిప్లిన్ ఉంటే అది ఫినిష్ చేసేయండి. యాంత్రికమో ఏదో మొత్తానికి సంఖ్య అయిపోయింది, ఇప్పుడు ఇంకా సంఖ్యని పక్కన పెట్టాలి. సంఖ్యను పక్కన పెట్టారంటే మాలను కూడా పక్కన పెట్టినట్టే వస్తుంది. కళ్ళు మూసుకోండి. హృదయంలో ప్రేమతో ఇక్కడ ఇక్కడ కాదు, అది కూడా మనస్సులో నిశ్చయం చేసుకోండి. ఇక్కడి నుంచి రాకూడదు మంత్రం, ఇక్కడి నుంచి రావాలి. హృదయంలో ప్రేమతో మంత్రమును లేక నామమును నేను భావన చేస్తాను అని అనుకోండి. ఈ గైడ్ వర్షన్ మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోవాలి. చేసుకుని మీరు హృదయంలో ప్రేమతో రామనామమును కానీ ఓం శివాయ మంత్రమును కానీ లేక మరి ఏదైనా మంత్రం ఉంటే దానిని కానీ, మీరు మంత్రం ఇంత పొడుగు ఉండకూడదు, చిన్నదిగా ఉండాలి. మరీ పెద్ద మంత్రం అయితే ఇక్కడ నిలబడలేదు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇంటలెక్ట్ తోటి చేయాల్సిన మంత్రం ఉన్నప్పుడు ఇంత పొడుగు ఇక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ నిలబడలేదు. ఇంటలెక్ట్ యొక్క ప్రవేశం కొద్దిగా ఉంటుంది, అంత పెద్ద గాఢంగా ఉండదు. ఓం నమ శివాయ దాంట్లో పెద్ద ఇంటలెక్ట్ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండి మీరు జపం చేయగలుగుతారు. శ్రీరామనామము అలాగంటి దాన్ని ప్రేమతో మీరు భావన చేసినట్లయితే అది ఆ ఫ్రెష్నెస్ మీకు అనుభవానికి వస్తుంది. వీటిల్లో ఒక సీక్రెట్ ఉంది, అదేమిటంటే హౌ అనేది కుదరదు. హౌ ఎలాగా, దానికి మార్గం ఏమి, పద్ధతి ఏది అనే ప్రశ్నకి సమాధానం కుదరదు. ఎందుకంటే అది మెకానికల్ అయితే కుదురుతుంది, మెకానికల్ అయితే హౌ అనేది చెప్పచ్చు, ది హౌ ఆఫ్ సంథింగ్ చెప్పచ్చు, గాజల పిండి వంట ఎలా చేయాలి చెప్పచ్చు. ముందు పప్పు నాకు కాదు, మినుములు నారిపోయాలి అని చెప్పచ్చు, మెకానికల్ కాబట్టి చెప్పచ్చు. ఫ్రెష్గా ఉండడం ఎలాగండి, ఎలా చెప్తారు దానికి? అక్కడ ది హౌ మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టకూడదు, ఎందుకంటే అక్కడ ప్రాసెస్ లేదు. భావన కదా, భావన వేరు ప్రాసెస్ వేరు. ప్రాసెస్ హెడ్కి సంబంధించి ఉంటుంది, భావన హృదయానికి సంబంధించి ఉంటుంది. ఒక మీకు ఒక యానెక్డోట్ ఇస్తాను. ద బిషప్ ఆఫ్ అసీసీ, అసీసీ అనే మహానగరంలో ఒక బిషప్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప తాత్విక చింతన గలవాడు. ఇన్ ఆల్డర్స్ హక్స్లీ పుస్తకంలో రాసినాడు, గొప్ప తాత్విక క్రిస్టియన్ మిస్టిక్, థియాలజీ అంటారు మిస్టిక్. ఆయన పేరు ఏదో ఉంది. ఆయన దగ్గర ఒక భక్తుడు వెళ్ళాడు. భక్తుడు వెళ్ళి జీవితంలో చాలా ప్రముఖమైన స్థానము మనము దేనికి ఇవ్వలేను అని ఏదో ఇలాగంటి ప్రశ్న అడిగినాడు. అడిగితే ఆ బిషప్ ఏమని చెప్పాడంటే, వాళ్ళ ఈశ్వరుణ్ణి ప్రేమించుట అది జీవితంలో ప్రముఖముగా మనము చేయవలసిన పని, ఈశ్వరుణ్ణి ప్రేమించుట. లవ్ ద గాడ్ అని ఇంగ్లీష్లో చెప్తాడు కదా, లవ్ ద గాడ్ ఈశ్వరుని ప్రేమించుట అది ప్రధానము అని చెప్పినాడు ఆయన. అంటే ఈయన అడిగాడు ఈశ్వరుని ఎలా ప్రేమించుట అని అడిగాడు, హౌ అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాను, చూడు ఈ జీవితంలో అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏదీ నిలబడేది కాదు,
ఈశ్వరతత్వం ఒక్కటియే సత్యము, ఆ ఈశ్వరుణ్ణి ప్రేమించుటయే జీవితానికి పరమార్థము. కాబట్టి నీవు ఈశ్వరుని ప్రేమించుటయే ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకో అని చెప్పాడు. అంటే ఈ భక్తుడు కొంచెం ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు అవ్వలేదుగా. మళ్ళీ అదే పాడిన పాటే పాడినట్టుగా ఉంది, కానీ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు కాలేదు. అయినా కూడా ఇంకొంచెం ట్రై చేద్దామని, అయ్యా మీరు చెప్పింది నాకు అర్థమైంది, లక్ష్యము చక్కగా మీరు వ్యాఖ్యానం చేశారు, చాలా సంతోషం. ఎటు వచ్చి ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా ప్రేమించాలో చెప్పండి అని మళ్ళీ అడిగినాడు. అడిగితే ఆయన చెప్పాడు, చూడు జగత్తంతా నామరూపాత్మకము, దీంట్లో సత్యమేమీ లేదు, ఈశ్వరుడు ఒక్కటే సత్యం. ఈశ్వరుణ్ణి ప్రేమించకపోతే మనిషిని పుట్టినందుకు వ్యర్థం. కాబట్టి నీవు జీవితంలో ఈశ్వరుణ్ణి ప్రేమించుటలే పరమావధిగా పెట్టుకోను అని చెప్పాడు. అని చెప్తే ఇతను, చూడండి మీరు మూడుసార్లు చెప్పారు, నాకు ఒక్క అక్షరం కూడా ముందుకు అడుగు పడలేదు, మీరు ఎలా ప్రేమించాలో చెప్పనేలేదు, నేను ఏదైనా మిస్ అవుతున్నానా లేకపోతే మీరు నన్ను పరిహాసం చేస్తున్నారా ఏమిటి విషయం అని అడిగాడు. నిద్ర చూడు నేను పరిహాసం చేయట్లేదు, నువ్వే మిస్ అవుతున్నావు. ఏమిటండి అని అడిగాడు. ప్రేమించడానికి హౌ ఉండదు, ప్రేమించడానికి మెథడ్ అనేదే ఉండదు. సో యు బికమ్ ఎన్ అప్రెంటిస్ ఆఫ్ లవ్ అని ఆయన మాటలు నేను కోట్ చేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాను. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్వం, ద మండేన్ థింగ్స్ అంటారు, ఈ నశించేటువంటి ధన కనక వస్తు వాహనాదులను ప్రేమించడం మానివేస్తున్నాను, నేను ఈశ్వరుణ్ణి మాత్రమే ప్రేమిస్తాను అని నువ్వు, యు బికమ్ ఎన్ అప్రెంటిస్ ఆఫ్ ది లవ్ ఆఫ్ గాడ్, యు స్టార్ట్ ఇట్, డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్ అని ఆయన ఒక దృష్టాంతం చెప్పినాడు. పిల్లవాడు నడక ఎలా నేర్చుకుంటాడు? తప్పటడుగులు వేస్తూ నేర్చుకుంటాడు. పిల్లవాడు మాటలు ఎలా నేర్చుకుంటాడు? తప్పుడు ముద్ద పలుకులు పలుకుతో మాటలు నేర్చుకుంటాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఈత ఎలా నేర్చుకుంటాడు? నీళ్ళలో దిగి ఇలా కొడుతూ ఈత నేర్చుకుంటాడు. అంటే యూ లెర్న్ వాకింగ్ బై వాకింగ్, యూ లెర్న్ టాకింగ్ బై టాకింగ్, సిమిలర్లీ యూ లెర్న్ టు లవ్ గాడ్ బై లవింగ్ గాడ్ అని చెప్తాడు. మీకు అర్థమైంది కదండి. సో డూ ఇట్ దట్ వే. ప్రతిదానికి హౌ అనేది ఉండదు. హౌ అంటే మెకానికల్నే, ఆ మెకానికల్నెస్ని మీరు ఏ ఏ అంశములలో అది మెకానికల్గా ఉంటుంది గమనించి వాటిని తీసేసి ప్రేమతో, ఆ ప్రేమ ఎలాగా నడకండి, అదే కదా ఇప్పుడు దాకా చెప్పింది, ప్రేమతో మీరు ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఉంటే ఇక ఫ్రెష్నెస్ చాలా అనుభవానికి వస్తుంది. ఈ కథ, ఇప్పుడు నేను చెప్పిన కథ, నేను ఇప్పుడు 10 సార్లు చెప్పుకుంటాను, నాకు ఎప్పుడు చెప్పినా అది ఫ్రెష్గానే ఉంటుంది. మరి అది గమనించారో లేదో. కాబట్టి ఆ ప్రేమకి ఆ మహిమ కలదు. మీరు ఆ విధంగా మంత్ర జపము అనే మంత్రమును జపించుట అనే దానిని ప్రేమతో మీరు చేసినట్లయితే మీకు ఎప్పుడు చేసినా అది ఫ్రెష్గానే ఉంటుంది. ఎప్పుడు చేసినా ఫ్రెష్గా. ఓకే, స్వయంభూ అని ఒక నామం. స్వయంభూ అంటే నేను ఒక్క మాటలో చెప్పేస్తున్నాను, చాలా రిస్క్ తీసుకు చెప్తున్నాను. ఈ దేవాలయంలో ఈ విగ్రహం స్వయంభువు, ఆ లింగము స్వయంభువు, ఇలాగ ఏవేవో చెప్తూ ఉంటారు. అదంతా కూడా మీరు పక్కన పెట్టేయచ్చు, అంత ఆల్ ఆఫ్ ఇట్ మీరు పక్కన పెట్టేయచ్చు. ఓకే, స్వయంభూ ఎవరు? నేను కొత్త క్లాసులో చెప్పాను, స్వయంభూ ఎవరు? నేను స్వయంభూ. ఇంకా దేర్ ఈజ్ నో అదర్ స్వయంభూ ఇన్ దిస్ వరల్డ్. ఆ నేను ఏది స్వయంభువు అయి ఉన్నదో అదే బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి. ఇది కూడా నేను చెప్పాను. సో ఒక రకంగా నామాన్ని కొంతవరకు మనం వ్యాఖ్యానం చేసినట్లే అయినది. స్వయం భవతి ఇది స్వయంభూ, స్వయముగా అంటే స్వతంత్రముగా ఉండేది అది స్వయంభూ. అంటే ఇప్పుడు స్వతంత్రముగా ఉండేది అని మీరు అంటున్నారే, స్వతంత్రముగా అనే విశేషణం వేసినారు. ఎప్పుడు కూడా విశేషణము వ్యావర్తకమవుతూ ఉంటుంది.
తెల్లని గోడ అన్నారనుకోండి. తెల్లని అని ఎందుకు అంటున్నారు? గోడ అంటే తాలుగా అంటే ఇంకో గోడ ఉంది, అది తెల్లగా లేదు. దాని నుంచి దీనిని సెపరేట్ చేయటం కోసం తెల్లని గోడ అని అన్నారు. అవునా? సపోజ్ సృష్టిలో గోడలన్నీ తెల్లగానే ఉంటాయి అనుకోండి, సపోజ్ అప్పుడు తెల్లని గోడ అని అనరు, గోడ అనే అంటారు. తెల్లని గోడ. ఇప్పుడు కపిల గోవు అన్నారంటే గోవులన్నీ కపిల వర్ణంలోనే ఉంటే కపిల గోవు అనరు. చాలా మటుక్కి గోవులు తెల్లగా ఉంటాయి, కపిల వర్ణం ఉండదు. ఇది ఒక గోవుకి గలదు కాబట్టి దీన్ని కపిల గోవు అని అంటారు. ఓకే, చెవులున్న పిల్లి అంటారు అనరు, ఎందుకంటే పిల్లులన్నింటికి చెవులు ఉండనే ఉంటాయి. ఏదైనా ఒక పిల్లికి చెవులు లేకపోతే అరే ఈ పిల్లికి చెవులు లేవురా అని చూపిస్తారు, కానీ అలా పిల్లిని చూడగానే అరే ఈ పిల్లికి చెవులు ఉన్నాయి అంటారా అంటారు. కాబట్టి విశేషణము వ్యావర్తకమవుతూ ఉంటుంది. స్వయంభూహని ఎందుకన్నారు? ప్రతీదీ స్వయంభూవే అయితే ఆ దేవుణ్ణి పట్టుకుని స్వయంభూహని అనాల్సిన అవసరమేమున్నది వచ్చినది? కాబట్టి ఒకటి ఉన్నదన్నమాట, అది స్వయంభూ కానిది ఒకటి కలదు. దాని నుంచి దీనిని వ్యావర్తకం చేయటం కోసం, వ్యావర్తకము అంటే డిస్టింగ్విష్ డిస్క్రిమినేట్ చేయటం కోసం, అంటే విడదీసి తెలియట కొరకై ఆ విశేషణాన్ని వేసినారు. ఇప్పుడు మీకు సరళముగా బంగారము ఆభరణము ఉన్నాయి, దీంట్లో స్వయంభూ ఏది, స్వయంభూ కానిది ఏది? బంగారము స్వయంభూ, ఆభరణము స్వయంభూ కాదు. బంగారం ఎప్పుడూ ఉంటుంది, ఆభరణము కంసాలి వాడు తయారు చేస్తే ఉంటుంది, లేకపోతే ఉండదు. తయారు చేయకపోతే ఉండదు కదా, బంగారం ఉంటుంది. ఆ తయారు చేసిన ఆభరణమును మార్చేసారనుకోండి, మన వాళ్ళు చెరిపించడం ఉంటారు, అంటే అది మార్చేసి ఇంకోటి చేసుకోవటం, నెక్లెస్ తీసేసి టంకడములు చేసుకోవటం, ఇలాంటిది కదా. అలాగే చెరిపించేసారనుకోండి, బంగారం చెరిగిపోదు, ఆభరణములు నామరూపములు మాత్రమే చెరిగిపోతాయి, బంగారం అలా ఉండనే ఉంటుంది. కాబట్టి ఏది స్వతంత్రముగా ఉంటుందో అది స్వయంభూ, ఏది ఇతరముపై ఆధారపడి ఉన్నట్లు భాషిస్తుందో అది స్వయంభూ కాదు. ఓకే, ఇంతకుముందు మనం ఈ టాపిక్ గురించి కొంత చర్చించినాము. బంగారము స్వయంభూ, ఆభరణములు స్వయంభూ కాదు, అవి బంగారముపై ఆధారపడి ఉంటాయి అనకూడదు, ఉన్నట్లు కనబడతాయి అన. మీరు దృగ్దృశ్య వివేకం పాఠం చదువుతున్నారు కదా, బంగారము ఆభరణము ఉంటుందా, ఉన్నట్లు కనపడుతుందా? ఉన్నట్లు కనపడుతుంది, ఉండేది మట్టి, ఉన్నట్లు కనబడేది కొండ, భాషించుటయే ఉండేది మట్టి. అదేవిధంగా పరమాత్మ మాత్రమే గలదు. పరమాత్మ నేను డూ అంటలేదు, డూ అంటున్నా. పరమాత్మకి సత్ అని పేరు, అంటే ఉండేది, ఉండుట. ఈ ఉండుట అనేది భూ అంటే మరి ఉండుటయేగా, భూ సత్తాయాం, సత్త అంటే ఉండుట. చూడండి, సంస్కృతంలో అస్ అనే ధాతువు గలదు, అసే అస్థి అయినది, ఉండుట ఉన్నది. అదే ఇంగ్లీష్లో ఈస్ అయినది, అస్ సంస్కృతము, ఈస్ ఇంగ్లీషు, భూ సంస్కృతము, బి ఇంగ్లీషు, టు బి 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 బి. చూసారా ఎలా ఉన్నాయని? మన వాళ్ళు భూని పలకమంటే భూ అంటారు, బూరా భూ అంటారు. భూ కాదురా బాబు, అది భూ అంటే. అవును, నేను అలాగే అంటున్నాను కదా, ఏం మళ్ళీ అను భూ అంటారు. దే జస్ట్ కెనాట్ ప్రొనౌన్స్, మహాప్రాణ వర్ణాలని వీళ్ళు ప్రొనౌన్స్ చేయనే చేయరు. ఒక ఆయన పాట పాడాడు, శంభో స్వయంభో బో శంభో చెంబో అని కూడా అంటే బాగుంటుంది. అది భో కాదురా బాబు, భో అన్నవయ్య, కొనే విసర్గమాట దేవుడు ఎందుకు, కనీసం మహాప్రాణవర్ణమైనా పలకద్దా. సరే,
అటువంటి వాళ్ళకి మీరు భూ అనమన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? భూ అంటారు. భూ అన్నారు బదులు బి అంటే ఇంగ్లీష్ అండి. ఓకే, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఉండుట, ఉనికి. ఓకే, ఉన్నది ఏమిటి? బంగారము. కనబడేవి చాలా ఉన్నాయి, ఆభరణములు, కానీ ఉన్నది బంగారము. అలాగే ఉన్నది పరమాత్మ. పరమాత్మకి భవః అని పేరు, భవతి ఇది భవః. ఉన్నది పరమాత్మయే. మరి మీరు ఉన్నది పరమాత్మయే అంటున్నారే, పృథివీ ఉన్నది కదా, అంటే పృథివీ పరమాత్మయే ఉన్నది. పృథివీ ఒక రూపము, నామము రూపము, ఉన్నది పరమాత్మయే. ఆపః జలములు, పరమాత్మయే నామము రూపము మారింది. గట్టిగా ఉంటే పృథివీ అన్నారు, కొంచెం లిక్విడ్ ఫార్మ్లో ఉండి ప్రవహిస్తూ ఉంటే ఆపహ అన్నారు. గ్యాస్ స్టేట్లో ఉంటే వాయు అన్నారు. ఉన్నది అదే. ఇప్పుడు ఐస్, వాటర్, వేపర్, మాయిశ్చర్ ఆర్ వేపర్, వాటర్ వేపర్ ఒకటే, అన్నీ ఒకటే. ఐస్ అన్నదే, నీరు అన్నదే, వాటర్ వేపర్ అన్నా కూడా అదే. దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతారు, ఐస్ క్రీమ్లో ఐస్ వేసుకుని ఐస్ క్రీమ్ తింటారు, ముక్కుకి ఆవిరి పడతారు. మూడు ఒకటే. ఐస్ క్రీమ్లో ఉన్న ఐసు, త్రాగే నీరు, ఆవిరి, మూడు ఒకటే. కానీ రూపములే మారినవి. అదేవిధంగా ఒకే పరమాత్మ. ఆ పరమాత్మకేమిటి? సత్ అని పేరు. సత్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఉన్నది అది ఒక్కటే, ఉన్నది అదియే. కాబట్టి ఉన్నది అనే పేరు, ఉన్నది అనే పేరు. ఇంక మళ్ళీ వేరే పేరే ఉండదు, ఎందుకంటే మీరు వేరే పేరు పెడితే నామ రూప వచ్చేస్తాయి. ఒక రూపాన్ని బట్టి నామం పెట్టాలి, అది కల్పితమైపోతుంది, అసత్యమైపోతుంది. కాబట్టి ఉన్నది ఏదో అదే ఉన్నది, ఉన్నదియే ఉన్నది, అదే పేరు సత్. సత్ అంటే ఏమిటి? ఉన్నదియే ఉన్నది. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్ త్రివిధో మత. భగవద్గీతలో 17వ అధ్యాయంలో ఆఖర్నే ఉన్నది శ్లోకము. ఓం అని ఒక పేరు దేవుడికి, తత్ అని ఇంకో పేరు, సత్ అని ఇంకో పేరు. ఏమిటండి సత్ అంటే? ఏమిటండి దేవుడి పేరు? ఉన్నది. ఏమిటి ఉన్నది? ఉన్నది అదే, ఉన్నది ఏదో అదే ఉంది, దాని పేరే పరమాత్మ. అది పరమాత్మ యొక్క స్వరూపం ఉండుట. కాబట్టి పృథివీ రూపముగా ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆపోరూపముగా అంటే జలముల రూపముగా ఉన్నది పరమాత్మ. వాయు రూపముగా పరమాత్మ. అగ్ని రూపముగా పరమాత్మ. ఆకాశము రూపముగా పరమాత్మయే గలడు, ఆ పరమాత్మయే ఉన్నది, అదియే సత్. దానికి పేరు పృథివీ. ఒక రూపాన్ని బట్టి పేరు పృథివీ, ఇంకో రూపాన్ని బట్టి పేరు జలములు, మరో రూపాన్ని బట్టి అగ్ని, ఇంకో రూపాన్ని బట్టి వాయువు. ఓపెన్నెస్ అది, అది ఇంకో భావన. ఓపెన్ కంటితో చూసే రూపం కాదు అది, మనస్సుతో భావన చేసే మెంటల్ ఫార్మ్, నాట్ ఏ ఫిజికల్ ఫార్మ్. అది అవకాశము, స్పేస్. అది ఉన్నది, అది స్పేస్ అనే ఒక రూపము. ఓకే, కానీ ఉన్నది మటుకు పరమాత్మ. ఆ విధంగా ఒకే సత్ పృథివ్యప్తేజో వాయు ఆకాశముల రూపముగా ఉన్నది, ఒకే సత్. మరి పృథివీ అప్పు తేజ ఇవేమిటివి? ఇవి నామరూపములు. నామరూపము, రూపము నామం, ఒక రూపము నామము, రూపం మారితే నామం మారినది. ఇవి నామరూపములు, ఉన్నది ఒక్క పరమాత్మయే. కాబట్టి పరమాత్మ స్వయంభూ అని అనొచ్చు. మీరు సంస్కృతంలో చెప్పాల్సి వస్తే స్వయంభూ అని అలాగే చెప్పాల్సి ఉంటుంది. అది ఊకారాంత శబ్దం. లింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, రూపం అదే ఉంటుంది. పుల్లింగమైన అదే, స్త్రీలింగమైన అదే. భూ నుంచి వచ్చింది స్వయం భవతి, ఇది స్వయంభూ అని అలాగే ఉంటుంది. సో స్వయముగా ఉండేది పరమాత్మయే,
పృథివీ అప్తేజో వాయు ఆకాశములు వేర్వేరుగా ఉన్నట్లుగా నామరూపములను బట్టి కనపట్టును కనబడతాయి. కానీ వాస్తవంగా ఉన్నది పరమాత్మయే. ఆ పరమాత్మకే స్వయంభూ అని పేరు. మిగతావన్నీ స్వయంభూ కావు, వాటి ఉనికి పరమాత్మపై ఆధారపడి ఉంటుంది, అవి స్వతంత్రములు కావు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, తరంగము జలము ఇవన్నీ ఈ కథ అంతా మీకు తెలుసున్నదే, అయినా మరి తప్పదు ఆ పాట పాడుతూ ఉండాలి అలా. తరంగములు జలము, సపోజ్ జలము నేను ఇంక ఈ తరంగములను అనుగ్రహించడం మానేస్తున్నాను, ఈ తరంగాలను ఎంతకాలం నేను అనుగ్రహిస్తాను ఇంక అనుగ్రహించను అని జలము వెళ్ళిపోయిందనుకోండి ఎక్కడికో, అప్పుడు ఈ తరంగములు ఏమవుతాయి, ఏమవుతాయి, లేకుండా పోతాయి. అంటే అర్థం ఏంటి, తరంగములు ఉన్నాయంటే జలము యొక్క అనుగ్రహం చేతనే ఇవి ఉన్నాయి. కాబట్టి తరంగములు ఉన్నాయి అంటే అది స్వయంభూ ఏమీ కాదు, జలము స్వయంభూ. మీకు ఈ కథ చెప్పానా, ఒక యంగ్ మ్యాన్ చిన్మయానంద గారికి వెళ్ళి దండం పెట్టాడు. అతని మెడలో ఒక గొలుసు, బంగారు గొలుసు వేసుకున్నాడు. సాధారణంగా పురుషులు వేసుకోరు, కానీ ఇతగాడు ఫ్యాషన్ కదా, ఇదో బంగారు చైన్, గోల్డెన్ చైన్ వేసుకుని ఆయనకి దండం పెట్టాడు. దండం పెడితే మళ్ళీ లేచినప్పుడు ఆ గోల్డెన్ చైన్ ఇలా ఇలాగా డ్యాంగిల్ అవుతుందిగా, కొంచెం ఇంకొకటి ఊగుతుంది, దాని శోభ అదే కదా, అలా ఊగాలి ఇతరులు చూడాలి, లేకపోతే ఎందుకో గోల్డెన్ చైన్. సో ఆయన చూశారు, చూసి బాగుందో ఈ చైన్, గోల్డెన్ చైన్ అని అన్నారు. అంటే వెంటనే అతను హుక్ తీసి, గంభీరంగా హుక్ తీసి, చూడండి స్వామీజీ అని ఇచ్చాడు. స్వామీజీ చూసి ఎస్ ఎస్ నువ్వు చేతికి ఒక్కర్లేదు, బాగానే ఉంది, వెరీ గుడ్, ఇట్ లుక్స్ వెరీ గుడ్ అని మళ్ళీ వాపస్ ఇచ్చాడు. స్వామీజీ గుడ్ గుడ్ అంటున్నారు, కావాలంటే మీరు తీసుకోండి అని చెప్పాడు. అంటే స్వామీజీకి ఇవ్వచ్చనే ఒక సహృదయంతో చెప్పినాడు, తప్పేమీ కాదు. అంటే ఆయన అన్నారు, నువ్వు చైన్ అట్టే పెట్టుకో, గోల్డ్ నాకు ఇచ్చేయమని చెప్పాడు. అర్థమైందా మీకు? నా అతగాడు అర్థం కాలేదు అతనికి. నా వాట్ షుడ్ హీ డూ, హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. చైన్ అట్టే పెట్టుకుని గోల్డ్ ఇచ్చేయాలి. సపోజ్ అతను ఆ పని చేసాడు అనుకోండి, చైన్ అట్టే పెట్టుకుని గోల్డ్ ఇచ్చేసాడు అనుకోండి, అతను అట్టే పెట్టుకున్నది ఏమిటి, సున్నా. దాన్ని హుడక్కి అని అంటారు, దానికే మిథ్య అని మరో పేరు. అట్టే పెట్టుకున్నది ఏది లేదు, ఏమీ లేదు అక్కడ, ఊరికే ఉండదేదో ఆయన మీకు వెళ్ళిపోయింది. అదిగో అది స్వయంభూ. మీకు ఇంకో దృష్టాంతం చెప్తా, మా చిన్నప్పుడు పచ్చడి చేసేవారు, ఏదో గోంగూర పచ్చడి ఏదో చేసేవారు, లిమిటెడ్గా చేసేవారు. ఊరికే ఎంత కావాలంటే అంత చేయటం, ఎంత కావాలంటే అంత తినడం, అది ఆధునిక కాలంలో వచ్చిన ఒక మార్పు. అప్పుడు అలా ఉండేది కాదు, ఇప్పుడు అన్నీ లిమిటెడ్గా ఉండేవి. సో ఆఖరినే మజ్జిగ అన్నం, పెరుగు ఉండేది కాదు, మజ్జిగ ఉండేది. మజ్జిగ అన్నం తినేప్పుడు మజ్జిగలోకి వ్యంజనము కావాలి, అంటే నలుచుకోవడానికి ఏదైనా కావాలి. అంతకుముందు వేసిన పచ్చడి కన్స్యూమ్ అయిపోయింది, మళ్ళీ పచ్చడి వేయమని అడిగితే ఉండద్దు వేయటానికి, లేదు అక్కర్లేదు తిను ఫినిష్ చేయి, కాదు నలుచుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా అంటే నడుము వేలు నలుచుకో అని చెప్పి, అంటే అన్నం ఈ వేలు నలుచుకో ఏముంటుంది అంటే ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు, అసలైంది వాకౌట్ అయిపోయింది, ఇంకేమీ లేదు. ఈ జగత్తు అల్లాంటిది, నామరూపాత్మకమైన జగత్తు అట్టిది, అది సత్యం కాదు. సత్యము పరమాత్మయే. జగత్ జగన్ మిథ్యా, బ్రహ్మ సత్యం. స్వయంభూ శంభు, శం సుఖం భావయతి, సుఖమును ఇచ్చువాడు. ఓకే, సుఖమును ఇచ్చువాడు పరమాత్మ. ఏమంటే మీరు చెప్పండి, సుఖమును పరమాత్మ ఇస్తాడా, లేకపోతే ప్రపంచంలో ఉండే విషయములు భోగ్యములు ఇస్తాయా? ఇది కొంచెం మీమాంస మనం చేయదగ్గ విషయమే. ఇప్పుడు మీరు కొత్త మోటార్ సైకిల్ కొన్నారనుకోండి, అయితే కొత్త కారు కావచ్చు, ఏముంది, యంగ్ పీపుల్ ఉన్నారని మోటార్ సైకిల్ అన్నాను, పెద్దలు కారే కొంటారు, ఏముంది,
కొత్త మోటార్ సైకిల్ లేకపోతే కొత్త కారు కొని దానికి ఏదో పూజాది చేస్తారు. చేసి నడిపిస్తుంటే మీకు ఉల్లాసంగా అనిపిస్తుంది కదా, ఉల్లాసము అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లాసము, ఉల్లాసం అంటే తెలుసు కదండి హ్యాపీనెస్, జాయ్. ఈ ఉల్లాసము కారు నుంచి మీ లోపలికి వచ్చినదా లేక, సో చాయిస్ క్వశ్చన్ అడుగుతున్నా, లేక మీ లోపల ఉన్న ఉల్లాసమే ప్రకటమైనదా? చూసుకోండి మీరు, ఇది మీరు ఆలోచించండి. ఒక అమ్మాయి, యంగ్ లేడీ, ఏది కోరి డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది. షాప్కి వెళ్ళి ఉన్నాయిగా షాపులో కొనుక్కుని మెళ్ళో వేసుకుంది. మెళ్ళో వేసుకుని అద్దం ముందు నిలబడితే చాలా బాగుంది అని అనిపించింది ఆమెకు. ఆమెకు ఎంతో కొనేసుకుని మెళ్ళ పెట్టుకుని చాలా సంతోషంగా ఉన్నది. ఈ సంతోషము, సంతోషమని అన్నాను, బెటర్ వర్డ్ ఈజ్ హ్యాపీనెస్, తెలుగులో చెప్పాలంటే ఉల్లాసము. ఓకే, ఎందుకంటే సంతోషము అనే పదాన్ని సంస్కృతంలో కంటెంట్మెంట్కి వాడతారు, తెలుగులో హ్యాపీనెస్కి వాడుతూ ఉంటారు. తెలుగుకి సంస్కృతానికి చిన్న తేడా. సో సంతోషం అనిపించింది అనుకోండి, సంతోషంగా ఉంది అంటారు కదా, సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ సంతోషము ఆ అమ్మాయికి, ఆ సంతోషము బంగారం నుంచి ఆమెలోకి వచ్చిందా అని మనం అడగాలి, అమ్మాయిని అడగాలి. ఏమ్మా నీకు సంతోషం కలిగిందా? కలిగింది. ఎందుకు కలిగింది సంతోషం అంటే, ఇంకో బంగారం నెక్లెస్ పెట్టుకున్నాను అందువలన కలిగినది అంటే బంగారంలో నుండి సంతోషము నీ లోపలికి వచ్చింది అన్నమాట. అంటే బంగారము నీకు సంతోషమును ఇచ్చినది, అంతేనా? అంటే అవును, తప్పు. ఎందుకంటే బంగారము జడము, సంతోషము చేతన ధర్మము. చేతనుడైన వ్యక్తి, మనిషి పురుషుడు కానీ స్త్రీ కానీ, చేతనుని యొక్క ధర్మము సంతోషము. బంగారము జడము, జడమైన బంగారము చేతన వ్యక్తికి సంతోషాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది? ఇవ్వలేదు. బట్ సంతోషము కలిగినది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది సత్యము కదా, ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ట్రూత్ కాదు బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హౌ టు ఎక్స్ప్లెయిన్? అంటే బంగారం ఇచ్చిన సంతోషం ఏం కాదు, అది ఆభరణము ఇచ్చిన సంతోషం కాదు, హృదయంలో నుంచియే సంతోషము ప్రకటమైనది. బంగారము అది ఆభరణము, ఇన్సిడెంటల్. ఓకే, దీనికి ఒక న్యాయము గలదు, కాకతాళీయ న్యాయము అని అంటారు. ఎప్పుడైనా విన్నారో లేదో, కాకి తాటి చెట్టు మీద వాలింది. తాళ అంటే తాటి చెట్టు, కాకి తాటి చెట్టు మీద వాలింది, తక్కువని తాటి పండు కింద పడింది. అప్పుడు కాకి అనుకుంది, అబ్బా నేను ఎంత గొప్ప, ఎంత గొప్ప దాలుడు, నేను వాలగానే పండు కింద పడింది చెట్టుకి అని కాకి తన గొప్పతనాన్ని తాటి చెట్టుకు చెప్పినది. అప్పుడు తాటి చెట్టు చెప్పింది, నీ ముఖం లేదు, నోరు మూసుకో, నీవు వాలినందువల్ల పడలేదు, నీవు వాలినప్పుడు పడిద్ది అని తాటి చెట్టు ఆ కాకికి చెప్పింది. ఆ విధంగా బంగారు నెక్లెస్, డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నందువలన సంతోషము కలగలేదు. మరేమిటి, డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు సంతోషం కలిగింది. అయితే మరి డైమండ్ నెక్లెస్ తీసేసిన తర్వాత కూడా సంతోషంగా ఉండవచ్చునా? ఉండవచ్చు, ఉండవచ్చు. అంటే డైమండ్ నెక్లెస్తో సంబంధం లేకుండగా, అంటే ప్రపంచంలోని భోగ్య వస్తువులు వేటితోటి సంబంధం లేకుండగా, తర్వాత భార్య, భర్త, పుత్రుడు ఇత్యాది మానవీయ సంబంధములతో ఎటువంటి కనెక్షన్ లేకుండగా, మనిషి ఇండిపెండెంట్గా తనయందు తాను, తనతో తాను సంతోషంగా ఉండవచ్చునా? ఉండవచ్చు, పాసిబుల్. హ్యాపీనెస్ మీమాంస, దీన్ని ఆనంద మీమాంస అంటారు. మీకు ఆనంద మీమాంస మీరు చేయాలనుకుంటే తైత్రీయోపనిషత్ భాష్యం చదవాలి. తైత్రీయోపనిషత్తులో బ్రహ్మవల్లిలో ఉంది ఒక అనువాకం, భీషాస్మాద్వాతపవతే ఇత్యాది. అక్కడ భాష్యాన్ని చదవాలి, భాష్యం చదివి ఎందుకు, లేకపోతే ఉపనిషద్వాక్యములు
చాలా మీకు పై పైన ఉన్న మీకు లోతు అర్థం రాదు. భాష్యాన్ని చదివితే తెలుస్తుంది, అదో పద్ధతి. లేదా మీకు ఇంకొక ఆల్టర్నేటివ్, బెర్ట్రాండ్ రస్సెల్ పుస్తకం ఒకటి ఉన్నది, ద హ్యాపీనెస్, ఇదో ఉంది. ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ కాదు, ది డైనమిక్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనో ఏదో రాశాడు, నేను చదివాను ఆ పుస్తకం. చాలా బాగా రాస్తాడు ఆయన, మళ్ళీ ఉపనిషత్తులు రాసినట్టుగా రాస్తాడు, అది చదవాలి. సో ఈ విధంగా ఆనంద మీమాంస చెయ్యాలి. మనకి ఆనందము లేక సంతోషము కలుగుతోంది, దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, అది యథార్థము. కానీ దేని వలన కలుగుతోంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సుఖము ఆ సంతోషము లేక ఆనందము ఎక్కడి నుంచి వస్తుంది, బాహ్య వస్తువుల నుంచి వస్తుందా లేకపోతే బాహ్యము నుండి ఉండే మనుషుల నుండి వస్తుందా అని మీరు మీమాంస చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది యథార్థం ఏమంటే అది హృదయము నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి రాదు. ఇక్కడ ఏముంటుందో తెలిసిన నేను నాది అని అహంకారము అంటారు, అహంకారము మమకారము. ఇంగ్లీష్లో సరళంగా మీ అండ్ మైండ్ అని అంటారు, మీ అంటే నేను, మైండ్ నాది, ఆ రెండు ఉంటాయి. ఇందాక స్వయంభూ నేను అన్నాను చూసారా, ఆ నేను కాదు ఇది. ఓకే, స్వయంభూ నేను ఇక్కడే ఉంటుంది, ఈ నేను వేరు. ఓకే, అంటే ఇది ఐ కాదు, మీ, మీ అండ్ మైన్, ఇక్కడ ఉండే మీ అండ్ మైన్. మీ అండ్ మైన్ దే ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్, బ్రెయిన్ సెల్స్లోనే ఉంటాయి మీ అండ్ మైన్. కాబట్టి ఈ సంతోషము లేక ఆనందం అనేది ఇక్కడి నుంచి రాదు, మీ మైన్ వాటి నుంచి రాదు, అది ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ మీ మైన్ ఉండవు, మీ మైన్ ఉండదు, కానీ చేతన ఉంటుంది, కాన్షియస్నెస్ ఎరుక ఉంటుంది. దాంట్లో మీ మైన్ అహంకార మమకారములు ఉండవు, దానికే దేవుడిని పేరు. లోకంలో ఏమైపోయిందంటే దేవుడు ఓ గుడి కట్టి అక్కడ విగ్రహం పెట్టి ఇదిగో దేవుడు అని ఆ రకమైన ఒక పరిపాటి ప్రచారంలోకి వచ్చేసింది. దాంతో నాలాంటి పొట్టుగాడు దేవుడి గురించి యథార్థంగా చెప్పడానికి పూనుకునేవాడు వీడు ఇలాగే సపరేట్గా మిగిలిపోయినాడు. ఊరందరిది ఒకదారి తెలుసు కదా మీకు సామెత, అలా మిగిలిపోయాను నేను. కాబట్టి దేవుడు అనేవాడు అలా ఉండడు, ఇక్కడే ఉంటాడు. నేను కఠోపనిషత్ భాష్యం చూస్తున్నా, ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది. కఠోపనిషత్తు చూస్తుంటే మొట్టమొదటిసారి చూస్తుంటే దాంట్లో భాష్యకారులు అంటారు తదేవ బ్రహ్మ తదేవ శుక్రం తద్బ్రహ్మ. సో అంటే మీ లోపల అన్నీ నిద్రపోతున్నప్పుడు ఒకడు తెలివిగా ఉన్నాడు. ఓకే, అన్నీ సుప్తేషు యహ సుప్తేషు జాగర్తి పురుష, లోపల మీరు నిద్రపోతున్నప్పుడు ఒకడు తెలివిగా ఉన్నాడు, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే పరమాత్మ. కాబట్టి మీరు ఆలోచించి మీరు విచారం చేసుకోవాలి, నేను నిద్రపోయినప్పుడు తెలివిగా ఉన్నది ఏది అని విచారం చేసుకోవాలి, అదే బ్రహ్మ. అక్కడ భాష్యకారులు అంటారు అది తప్ప మరేది బ్రహ్మ కాదు అని రాస్తారు. బ్రహ్మ అంటే అదేరా బాబు, ఇంకా అంతకంటే వేరే బ్రహ్మ ఏది ఉండదు. బయట ఉండేది కాదు, బయట ఉండేది కాదు బ్రహ్మ. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ గలడు, మీ హృదయంలో గలడు. మీరు ఇంకొకళ్ళ హృదయంలో ఉందని అనుకోకూడదు, అది మళ్ళీ ద్వైతం. ద్వైతంలో కొంతమంది ఏం చేశారంటే పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు, అక్కడే కాదు ఇంకో కొన్ని చోట్ల కూడా ఉన్నాడు అని చెప్పారు. అంత మతలబ్బు వ్యవహారం. మతలబ్బు అంటే తెలుసు కదా, అంటే కపటం. పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు, ఇంకా కొన్ని చోట్ల ఉన్నాడు, ఇంకా ఎక్కడున్నాడండి అంటే శ్వేతద్వీపంలో ఉన్నాడు. ఓహో, శ్వేతద్వీపంలో ఉన్నాడా? శ్వేతద్వీపం అంటే ఏమిటి? తెల్లగా ఉండే ఒక ఐలండ్, అది ఎక్కడ ఉంటుంది? పాల సముద్రంలో ఉంటుంది. మన సముద్రం నల్ల సముద్రం, ఇది దీంట్లో ఐలాండ్స్ ఉంటాయి, అవి తెల్లగా ఏమి ఉండవుగా, అదేవో నల్లగానో పచ్చగానో ఉంటాయి తప్ప తెల్లగా ఏమి ఉండవు. పాల సముద్రం ఒకటి ఉంది, నిజంగానే పాలతో ఉంటుంది ఆ సముద్రం.
ఆ పాలు విరిగిపోతాయా ఇలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు. ఓకే, దాంట్లో ఐలన్ ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది, అక్కడ ఉంటాడు. ఓహో అలాగా, బాబు మీకు నచ్చితే మీరు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అది వైకుంఠంలో ఉంటాడు, శ్వేత సముద్రపు ద్వీపంలో, దానికి శ్వేత ద్వీపము అని పేరు, క్షీర సముద్రం యొక్క శ్వేత ద్వీపమునందు ఉంటాడు. ఓహో అలాగా, ఇంకా ఎక్కడ ఉంటాడు? గురువు గారి ఎందు ఉంటాడు. అసలు సంగతి అక్కడికి వచ్చింది, గురువు గారిలో ఉంటాడు. ఓకే, నీలో నీలో ఉండడు దాసహ, నీలో ఎందుకు ఉంటాడు? గురువు గారిలో ఉంటాడు, శ్వేతద్వీపంలో ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు. కాబట్టి దేవుడికి దండం పెట్టేప్పుడు ఎలా దండం పెట్టాలి? నారాయణులకు దండము అని కాదు, వైకుంఠవాసి అయిన నారాయణులకు దండము, వైకుంఠ నారాయణుడికి దండం, ఉత్తుత్తి నారాయణుడు కాదు. ఇది ఎలాగంటే, మన ఇవాంజలికల్ మిషనరీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఏమంటారంటే, పరలోకమునందున్న ఓ దేవుడా అని అంటారు. ఓ దేవుడా అనకూడదు, ఓ దేవుడా అంటే పోయింది, దేవుడు కోపం వస్తుంది. పరలోకమునందున్న ఓ దేవుడా, అలాగే వైకుంఠ నారాయణ అని అనాలి, లేకపోతే శ్వేతద్వీప వాసి అని అనాలి, లేకపోతే గురువు గారి హృదయమునందున్న ఓ రామ అని మీరు పూజించాలి. పూజించేప్పుడు ఎలా పూజించాలి? గురువుగారు, ఒక గురువుగారు ఉన్నారు, ఆయనకు పేరు ఉంటుంది, ఆయన హృదయంలో ఉన్న రాముణ్ణి పూజించాలి. మీరు రాముణ్ణి పూజించడానికి వీల్లేదు, మీకు తెలుసా ఈ సంగతి? మీ లోపల ఏముంటుంది? మీ లోపల పాపము, దుఃఖము, సంసారము ఇవన్నీ ఉంటాయి. లుక్ అట్ దాట్. దీన్ని ద్వైతము అంటారు. ఈ ద్వైతం బాగా ప్రచారంలో ఉంటుంది లోకంలో, అందరూ దానినే స్వీకరించి చేస్తూ ఉంటారు. నేను విన్నాను, రామాయణ మహానుకూడదు, గురువు ఉంటారు, వా ఆ హృదయమునందున్న రామునికి నమస్కారము అన్నాను. ఎందుకంటే ఇది ఇలా, ఇది ఈ దృష్టి, ఇది సెమిటిక్ రిలిజియన్స్ నుంచి వచ్చింది, ఇది అక్కడ అక్కడ కూడా అలాగే వచ్చింది. సెమిటిక్ రిలిజియన్స్లో ఇదే ప్రిన్సిపల్ ఉంటుంది, హోలీ గోస్ట్, ద సన్ అండ్ ద ఫాదర్, అద్వైతం. అదే ప్రిన్సిపుల్ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది థియాలజీలో. క్రిస్టియన్ మిస్టిసిజంలో అలా ఉండదు. మిస్టిసిజంలో ఎలా ఉంటుంది? ది సన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, సన్ అండ్ ది గాడ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అన్నట్టు అని ఉంటుంది మిస్టిసిజంలో. క్రిస్టియన్ మిస్టిసిజం అద్వైతానికి అనుకూలంగా ఉంటుంది. థియాలజీ, హిందూ థియాలజీ కూడా అద్వైతానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీకు సుఖమునిచ్చే దేవుడు మీ హృదయములో ఉన్నాడు, శంభువు. మీకు సుఖము యొక్క అనుభవము గలదా లేదా? ఉంది, లేదనకండి. సుఖము యొక్క అనుభవము ఉన్నది, కొత్త ఆవకాయ వేసుకుని భోజనం చేశారు కదా, మరి సుఖానుభవమే కదా. ఇప్పుడు కొత్త ఆవకాయ టైం కదా, ఇది సుఖానుభవమే కదా. వడలు, ఇడ్లీలు అలాంటివి ఎప్పుడైనా పుచ్చుకుంటూ ఉంటారా? మరి అనుభవం సుఖానుభవమే. కాబట్టి సుఖానుభవము అందరికీ ఉన్నది, సుఖానుభవము లేని వాళ్ళు ఈ సృష్టి యందు ఎవ్వరూ లేరు. ఎటొచ్చి దోషము ఎక్కడ ఉంటుందంటే, ఆ సుఖము బయట నుంచి వచ్చింది అంటాడు సంసారి. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కదా కొత్త ఆవకాయ, ఇడ్లీ, దోశ వాటి నుంచి వచ్చిందని ఒకడు అంటాడు. తిండి దృష్టివాడు అలా అంటాడు. బంగారం దృష్టివాడు నెక్లెస్ నుంచి, డైమండ్ నెక్లెస్ నుంచి, దీని నుంచి, దాని నుంచి వచ్చింది అంటాడు. ఈ కార్లు దృష్టి, మోటార్ సైకిల్ దృష్టివాడు మోటార్ సైకిల్ నుంచి వచ్చింది అంటాడు. ఈ మ్యూజిక్ దృష్టివాడు పాటలు వింటే వచ్చిందంటాడు. మేము చిన్నప్పుడు సినిమాలకు పోయేవాళ్ళం, మాకు సినిమాల నుంచి వస్తుంది సుఖం అనుకునేవాళ్ళం మేము. అలాగే కొన్ని ఏళ్ళు గడిపాము. పొజిషన్, పవర్ నుంచి వచ్చిందని ఇంకొకటి అనుకుంటాడు రాజకీయంలోనూ అక్కడ. కాదు, దేవుడు వైకుంఠంలో కూర్చుని పంపిస్తాడు అని మతవాది అంటాడు. మీకు తేడా తెలుస్తుందా? ఇవన్నీ తప్పే, దీంట్లో ఏది కరెక్ట్ కాదు. సుఖమునకు ఒకే సోర్స్ కలదు, సింగిల్ సోర్స్.
అది ఏ మీ హృదయంలో పరమాత్మ చైతన్య రూపముగా కలదు. అంచేతనే సకల సుఖములు సుఖానుభవములు అన్నీ కూడా ఆ హృదయం నుంచే వస్తాయి. అంచేతనే ఆ పరమాత్మ చైతన్యమునకు శంభుహు అని పేరు. మరి సుఖం ఎప్పుడు ఇస్తాడు? దానికి తగిన సందర్భం వచ్చినప్పుడు సుఖం వస్తుంది. ఇట్ ఈజ్ లైక్ గ్రౌండ్ వాటర్. పూజ స్వామీజీ అనేవారు గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ ఎప్పుడూ ఉంటుంది, అంతటా ఉంటుంది. కానీ దానికి ఒక పైపు వేసి పైకి తీసుకోవాల్సిన పూచి మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు ధర్మాన్ని అనుష్ఠించుట ద్వారా, ప్రేమను కలిగి ఉండుట ద్వారా, ద్వేషము రాగము అసూయ ఈర్ష్య ఇత్యాది దోషములను పరిహరించుట ద్వారా ఆ లోపల ఉన్నటువంటి అనంతమైన సుఖముతో మీరు కనెక్ట్ పెట్టుకోవచ్చు. పైప్ లైన్ వేసినట్టు, గ్రౌండ్ వాటర్కి పైప్ వేసినట్టు. మీకు ఈ సంగతి తెలుసా? ఆ పైపులో కిందకు వెళ్ళి అక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది, వాటర్ స్ప్రింగ్ భూమి లోపల, దాంట్లోకి వెళ్తుంది ఈ పైపు. అక్కడ ఎంత వాటర్ ఉంటుందో తెలిసిన మహాసముద్రం అంత వాటర్ ఉంటుంది. మీకు ఎంత వాటర్ వస్తుంది? పైపును బట్టి వస్తుంది. కానీ అక్కడ ఉన్నది మాత్రము అనంతము. అదేవిధంగా మీ హృదయంలో ఆ పరమాత్మ అనంతానంద స్వరూపుడై, అనంత ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద అనంత ఉంటాడు. అక్కడి నుంచి మీరు తక్కువ హ్యాపీనెస్ తెచ్చుకోవచ్చు, ఎక్కువ హ్యాపీనెస్ కూడా తెచ్చుకోవచ్చు. అసలు బ్రేక్ లేకుండా నిరంతరముగా నాన్ స్టాప్ హ్యాపీనెస్ని కూడా మీరు పొందవచ్చును. దానికే బ్రహ్మానందము అని పేరు, అన్ఇంటరప్టెడ్ హ్యాపీనెస్. కాబట్టి మీరు ఆ పరమాత్మను ఏ విధంగా భావన చేయాలి? శంభుహు అంటే అనంత, అనంతమైన డివిజన్స్ లేని అద్వయ, డివిజన్స్ అనే ఉండవు, లేని ఎవర్ ప్రెసెంట్ అంటే కాలమునకు అతీతముగా ఎప్పుడు ఎల్లవేళలా నిలిచి ఉండే ఆనంద స్వరూపము, ఆ విధంగా భావన చేయాలి, ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ యొక్క భావన ఏమిటంటే ఇన్ఫినిట్ అనంత అండ్ దెన్ అన్డివైడెడ్. డివిజన్ ఉండకూడదు, డివిజివ్ థింకింగ్ ఉండకూడదు. నో డివిజన్, నో బ్రేక్. సో అన్డివైడెడ్ అద్వయ, రెండవది లేని. తర్వాత సద్రూపము అంటే కాలమునకు అతీతముగా నిలిచి ఉండే ఆనందము, అది మనస్వరూపము అని మీరు భావన చేయాల్సి ఉంటుంది. అదేత సత్యం, దాన్నే భావన చేయుట. భావన చేస్తే ఉపాసన, తెలుసుకుంటే సత్యం జ్ఞానం. కాబట్టి ఈ నామములన్నీ కూడా ఉపాసన అనొచ్చు, జ్ఞానము అని అనొచ్చు. ఉపాసన అంటే అర్థం ఏమిటి? ఉపాసన అనే పదానికి అర్థం ఏమిటి? ఉప ఆసన, ఆసనం అంటే ఆసనం వేసి కూర్చుంటారు. ఉప అంటే దగ్గరగా, ఓకే. అనగా మనస్సు ఈశ్వరునకు దగ్గరగా కూర్చుండుట, దాన్ని ఉపాసన అంటారు. మనస్సు దేవుడికి దగ్గరగా కూర్చుండుట, ఓకే. ఇప్పుడు ఏదైనా మీకు సంతోషం కలిగిందనుకోండి, నాకు సంతోషం వచ్చింది, నా కొడుకు వచ్చాడు కాబట్టి నాకు సంతోషం వచ్చింది అని మీరు అనుకుంటే మీరు సంసారి, ఓకే. సంతోషం వచ్చింది, కొడుకు వచ్చాడు, సరే సంతోషం కలిగింది. ఈ సంతోషాన్ని ఆ పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినాడు అని మీరు భావన చేస్తే మీరు భక్తుడు. దాన్ని ఉపాసన అని అంటారు. సో డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే నాకు సంతోషం కలిగింది అని మీరు అనుకున్నారనుకోండి, అనుకుంటే మీరు సంసారి అవుతారు. ఎందుకని? డైమండ్ నెక్లెస్ సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఆలోచించదగ్గ ప్రశ్నయే కదా, ఎంతసేపు ఉంటుంది? దీని మీద మీమాంస చేశారు పండిత్ మహాత్ములు. తరుణ్ సాగర్జీ మహారాజు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన చెప్పారు 2:59 ఉంటుంది అని చెప్పారు. అంటే 3 ప్రారంభం అయ్యేటప్పటికీ ఈ డైమండ్ నెక్లెస్ సంతోషము ఆవిరి అయిపోతుంది.
ఏదో పడిపోయిందా, ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అంటే దాని ఆ సంతోషము అది ఎంతసేపు 3 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది, ఇంకా ఉండదు. అప్పుడు మళ్ళీ ఇంకా డైమండ్ ఇయర్ రింగ్స్ ఏవో కావాల్సి వస్తుంది, ఇంకేదో కావాలి. భయం మిగులుతుంది, ఈ డైమండ్ నెక్లెస్ని రక్షించుకుంటే ఎట్లు అని భయం. ఇంకా వయస్సు మళ్ళిన తర్వాత ఈ డైమండ్ నెక్లెస్ని ఇప్పుడు ఎవరికి మనం దాన్ని ఇవ్వాలి, వారసత్వంగా ఎవరికి ఇవ్వాలి అనో బెంగ, ఇవన్నీ మిగులుతాయి. సుఖానుభవము 3 నిమిషాలు ఎప్పటికిపోతుంది. అలా కాకుండా డైమండ్ నెక్లెస్ ఏముందండి, వాట్ ఈస్ దాట్? ఇట్ ఇస్ నథింగ్. డైమండ్కి పేరు స్టోన్ అని దాని పేరే, ఇట్స్ ఎ స్టోన్. జెమ్ స్టోన్ అన్నారు, జెమ్ స్టోన్ ఈజ్ ఆల్సో ఎ స్టోన్. స్టోన్ అది తినడానికి పనికిరాదు, దేనికి పనికిరాదు, అది తల కొట్టుకోవడానికి పనికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. దేర్ఫోర్ యూ డోంట్ నీడ్ ఇట్. గోల్డ్ యూ జస్ట్ డోంట్ నీడ్ ఇట్. మరి మాకు సుఖము, సుఖము మా లోపల ఉన్నదండి శంభు అని మీరు ఆ విధంగా భావన చేశారనుకోండి, దానికే ఉపాసన అని పేరు. ఉపాసన అంటే అది జనులు ఈ రోజుల్లో ఏం ఉపాసన చేస్తున్నారంటే బంగారాన్ని ఉపాసన చేస్తున్నారు. అక్షయ తృతీయ బంగారము అని ఉపాసన చేస్తున్నారు. బంగారాన్ని ఉపాసన చేస్తున్నారంటే పంజాగుట్టలో ఉండే బంగారపు షాపుల్ని ఉపాసన చేస్తున్నారు అని అర్థం. బంగారపు షాపులు ఉన్నాయిగా, ఏవేవో చాలా ఉన్నాయి. జాయ్ సలూకాను, లేకపోతే తనిష్క్ అని, తనిష్క ఈ సంస్కృత పదవా ఏం పదవు అని లాక్డౌన్ వచ్చింది. సో ఆ విధంగా దాని వ్యుత్పత్తి ఏమై ఉంటుంది అని నేను ఏదేదో అనుకున్నాను. సో ఈ రకంగా వీటిని ఉపాసన చేస్తూ ఉంటాను. ఆ షాపు, ఈ షాపు, ఆ ధర, ఈ ధర, ఆ బంగారం, ఈ బంగారం, దాన్నే ఉపాసన అంటారు. మనస్సు వాటిపై నిలిచి ఉండుట, సంసార ఉపాసన చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మనకి ఎప్పుడు యత్కించిత్ సుఖము అనుభవానికి వచ్చినప్పుడు అరే హృదయంలో ఉన్న పరమేశ్వరుడు కనబడుతున్నాడురా అని నుయ్యి తవ్వుతుంటే తేమ, చేతికి తేమ తగిలిందనుకోండి, వెంటనే మీకేమనిపిస్తుంది, అరే స్ప్రింగ్ దగ్గరలో ఉందిరా అనిపిస్తుంది కదా. అదేవిధంగా సుఖానుభవము కలుగుతూనే అరే సుఖము అనుభవానికి వస్తుంది, సంతోషం అనుభవానికి వస్తుంది, ఆ పరమేశ్వరునితోటి ఆ పైప్ లైన్ టచ్ అయిందన్నమాట. ఆ స్ప్రింగ్, ఇన్నర్ స్ప్రింగ్ ఆఫ్ జాయ్, జాయ్ స్ప్రింగ్స్, అది ఓపెన్ అయింది. మనకి పరమాత్మతోటి సంబంధము ఏర్పడినది, అది శంభు అని అంటారు. ఈ వాక్యాన్ని ఇంకా ముగిస్తున్నాను. స్వయంభూ ఫినిష్ చేశాను, శంభు ఫినిష్ చేశా. ఆదిత్య ఈవేళ అవ్వదు, అది వేరే టాపిక్, అది మళ్ళీ శుక్రవారం నాటికి పెడదాము. ఈ శంభు గురించి ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను క్లాస్ ముగిస్తా. ఇప్పుడు చూడండి, మీకు సంతోషము కావాలా అక్కర్లేదా? కావాలి. ఎప్పుడు కావాలి? ఉదయమా, సాయంకాలమా, రాత్రియా? ఎల్లవేళలా కావాలి. మీరు బుద్ధిమంతులే. ఓకే, ఎక్కడ కావాలి సంతోషము? ఇంట్లో కావాలా, వీధిలో కావాలా, ఆఫీసులో కావాలా, మార్కెట్లో కావాలా, సర్వదేశముల యందు కావాలి? దేనితో కావాలి? కారుతో కావాలా, మోటార్ సైకిల్తో కావాలా, ఆభరణములతో కావాలా, ఆహారంతో కావాలా, దేనితో కావాలి? అంటే అన్నింటితో కావాలి. అవునండి. అంటే మనం ఎటువంటి సంతోషాన్ని కోరుకుంటున్నాము? దేశ, కాల, వస్తు పరిచ్ఛేదములు లేని సంతోషమును కోరుకుంటున్నాము. అంటే అన్ని దేశముల యందు, అన్ని కాలముల యందు, అన్ని వస్తువులతో మాకు సంతోషం కావాలి అని కోరుకుంటున్నారు కదా మీరు. మీ కోరిక మంచిది, దాన్ని కరెక్ట్గా అలాంటి పెట్టండి. సంతోషము మీకు తెలిసి కావాలా, తెలియకుండా సంతోషం ఉన్నా పర్వాలేదా? ఏమిటి తెలిసి కావాలి? అవునా, తెలిసి కావాలి. తెలియకుండా సంతోషం ఉపయోగం లేదు, తెలిసి కావాలి. నాకు ఒక దృష్టాంతం గుర్తుకుంది, గుర్తుకొచ్చింది, మీరు ఆలోచించండి. నేను మా అమ్మగారిని అదేదో స్వీట్ చేశాను, ఆ స్వీట్ ఇవ్వమని కోరాను. అంటే ఆమె అన్నారు, ఇంకా చంద్రోదయం కావాలి, బయట వాకిట్లో విసిరి కొమ్మ పెట్టి పూజ పూర్తవ్వాలి,
ఆ నైవేద్యం పెట్టాక అటుకులు కొబ్బరితో చేసిన స్వీట్ అది అప్పుడు నీకు ఇవ్వడం జరుగుతుంది, అంతవరకు ఇవ్వకూడదు అని చెప్పారు. చంద్రోదయం అయింది, పూజ అయ్యేప్పటికీ ఆలస్యమైంది, నేను పడుకుని నిద్రపోయాను. మొన్నటి పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ పళ్ళు తోముకోకుండానే అమ్మగారి దగ్గరికి వెళ్ళి నాకు స్వీట్ ఇవ్వలేదు నిన్న నువ్వు, యు హ్యావ్ డిసీవ్డ్ మీ అని నేను కొట్లాటకు వెళ్ళాను. అంటే అమ్మగారు అన్నారు, వెర్రిముఖం ఇచ్చాను నువ్వు తిన్నావు అని చెప్పారు. లేదు అని నేను వాకిట్లోకి పోయి పళ్ళు తోముకునే ప్రయత్నం చేస్తే ఉంది, ఇంకా ఇవ్వకుండా అటుకులో నోట్లో వేళ్లాడుతున్నాయి ముక్కలు. అంటే తిన్నానన్నమాట, అంటే నాకు ప్రసాదం ఆ స్వీటు తిన్నాను, దాన్ని సుఖం అనుభవానికి రాలేదు, ఎందుకని నిద్రపోతున్నాను కనుక. ఇప్పుడు చెప్పండి, మీకు సుఖానుభవము తెలిసి కావాలా తెలియకుండా ఉన్నా పర్వాలేదా? తెలిసి సుఖము అనుభవానికి కావాలి. దెన్ సుఖము మీకు స్వతంత్రముగా ఉండి కావాలా పరతంత్రమైనా పర్వాలేదా? స్వతంత్రముగా ఉండి కావాలి, పరతంత్రం అవ్వకూడదు. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం, ఏతద్విద్యా సమాసేన లక్షణం సుఖ దుఃఖయో మనుస్మృతి. ఓకే, కాబట్టి స్వవశమైన సుఖం కావాలి, పరవశమైన సుఖం. ఇప్పుడు టీవీ మీ ఇంట్లో ఉంటే మీకు బాగుంటుందా, పక్క వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడప్పుడు చూసి రావచ్చా? సుఖము స్వవశమై ఉండాలి. ఇంకా ఇలాగ మీమాంస చాలా ఉన్నది. సో కంక్లూషన్ ఏమంటే, దేశకాల పరిచ్ఛేదములు, దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని, తెలుస్తూ ఉండే స్వతంత్రమైన, అంటే పరవశత్వము లేని స్వతంత్రమైన సుఖము మాకు కావాలి. ఆ సుఖమునకు ఇంకో పేరుంది, ఆ పేరే దేవుడు. అది దేవుడికి పేరు, ఆనందము సంతోషము. అది మీ హృదయంలో ఆ దేవుడు ఉన్నాడు, మీకు అటువంటి సుఖాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే తీసుకోవచ్చు. అది శంభు అనే మాటకు అర్థం. ఇంకా ఆదిత్య పుష్కరాక్షో మహాస్వన, మళ్ళీ శుక్రవారం నాడు కంటిన్యూ చేద్దాము. ఆదివారం దృగ్దృశ్య వివేకం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం